జనరల్గా ఏదన్నా క్రిమినల్ కేసు అనేది మన మీద మోపబడ్డప్పుడు మనకు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత ఫైనల్ రిపోర్ట్ అనేది కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే షార్ట్ షీట్ కానీ మనకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఏమవుతుంది, తర్వాత మనం రెగ్యులర్గా వాయిదాలకు వెళ్తూ ఉండాలా. వాయిదాలకు వెళ్ళిన తర్వాత మనం అక్కడ జడ్జి గారు మనల్ని పిలవడం, క్రాస్ ఎగ్జామినేషను, తర్వాత ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయటము, తర్వాత మనకు క్రాస్ ఎగ్జామ్ ఎదుర్కొని దాన్ని మొత్తం ఈ ప్రాసెస్ అంతా ట్రయల్స్ అంటాం. జనరల్ ఒక సింగిల్ వర్డ్లో ట్రయల్ అంటాం. ట్రయల్ స్టార్ట్ అయిందా అంటే ఇవి క్రాస్ ఎగ్జామినేషన్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ ట్రయల్స్ స్టార్ట్ అయినాయా లేవా అనేది మనం మాట్లాడుతుంటాం. సో క్రిమినల్ కేసు అనేది ఎప్పుడు కూడా కొద్దిగా ఇండియాలో లెంతీ ప్రాసెస్, అంటే కొద్దిగా లెంతీ ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు కేసులు ఎక్కువ కావటం వల్ల కావచ్చు, తర్వాత జడ్జెస్ తక్కువ ఉండటం వల్ల కావచ్చు, తర్వాత రకరకాల ఇష్యూస్ అంటే మనకు పీపుల్ కూడా చాలా తక్కువ ఉండటం కావచ్చు, ఒకటే కోర్టు మీద బర్డెన్ ఎక్కువ పడటం కావచ్చు, ఈ చాలా రకాల ఇష్యూస్ వల్ల మనకు క్రిమినల్ కోర్ట్ అనేది ఎప్పుడు కూడా చాలా లేట్ అవుతుంటుంది. ట్రయల్స్ అనేది డేట్స్ మీద డేట్స్ అవటము, తర్వాత క్లయింట్ ఇరిటేషన్కి రావటము, తర్వాత ఇంకా జరగటం లేదనటము, ఆ క్రిమినల్ కేసు పెండింగ్ ఉండటం వల్ల కూడా వాళ్ళకు పాస్పోర్ట్ ఇష్యూస్ కానీ, ట్రావెలింగ్ ఇష్యూస్ కానీ, తర్వాత సొసైటీలో జాబ్ ఇష్యూస్ కానీ, మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఇష్యూస్ అన్నీ పెండింగ్ పడిపోయి ఒక క్రిమినల్ కేసుని ఇవన్నీ ముడిపడి ఉంటాయి. అది కాబట్టి అందరూ ఏమడుగుతున్నారంటే, సార్ మరి క్రిమినల్ కేసుని మనం తొందరగా మనం ఎట్లా క్లోజ్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే ఒక క్రిమినల్ కేసుని మనం లోయర్ కోర్టులలో ఎక్కడైతే దాన్ని ట్రయల్ కోర్ట్ అంటాం, ఎక్కడైతే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారో, తర్వాత విట్నెస్లను ప్రొడ్యూస్ చేస్తారో, మన ఎవిడెన్స్ అంతా మనం ప్రొడ్యూస్ చేస్తామో, దాన్ని సింపుల్ భాషలో ట్రయల్ కోర్ట్ అంటాం. సో ఆ జరిగే ప్రాసెస్ మొత్తం ట్రయల్స్ అంటాం మనం. సో ఈ ట్రయల్ కోర్టులో ఈ వ్యవస్థను మొత్తం మనం తప్పించుకొని మనం డిశ్చార్జ్ పిటిషన్ అని ఒకటి వేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే మనకు ఫైనల్ రిపోర్ట్ పడుతుందో, పడగానే మనకు పిలిచి కాపీ ఇస్తారు. ఆ కాపీ ఇవ్వగానే మనం ఆ షార్ట్ షీట్ని కానీ ఫైనల్ రిపోర్ట్ని కానీ కింది కోర్టులో మనం డిశ్చార్జ్ పిటిషన్ అనేది కనుక వేసుకుని, అయ్యా ఈ కేసుకి నాకు సంబంధం లేదు కాబట్టి నన్ను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయండి అని కనుక మీరు కింది కోర్టులో కనుక వేసుకుంటే, అప్పుడు మీకు ఈ ట్రయల్స్ అంటే మొత్తం తప్పిపోతాయి. తప్పిపోయి మీకు ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీదనే వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత కోర్టు కనుక మీరు డిశ్చార్జ్ పిటిషన్లో రాసిన నిజాలే, ఓకే ఈ వ్యక్తికి ఈ కేసుకు సంబంధం లేదు, లేకపోతే ఈ సెక్షన్కి సంబంధం లేదు, ఇతన్ని అన్యాయంగా ఇరికించారు అనుకున్నప్పుడు ఆ కోర్టులో అతని పేరు కొట్టేయబడుతుంది. సో నేను చెప్పేది ఏంది అంటే, ఒక కేసులో మీకు సంబంధం లేదు అనుకున్నప్పుడు ట్రయల్స్ చేయకుండా మీరు కింది కోర్టు అడ్వకేట్తోనే సేమ్ ఏ కోర్టులో అయితే ట్రయల్స్ జరుగుతుందో అదే కోర్టులో మీరు డిశ్చార్జ్ పిటిషన్ అనేది మీరు వేసుకోవచ్చు. సెక్షన్ 227 ఆఫ్ సిఆర్పిసి కింద మీరు డిశ్చార్జ్ పిటిషన్ కనుక వేసుకుంటే కోర్టు ఏం చేస్తుందంటే, ట్రయల్స్ చేయకుండా దానిపైన మీ వాదనలు విని, దానికి ఉన్న రికార్డు బేస్డ్ ఉన్న ఎవిడెన్స్లు విని, రికార్డు మొత్తం పరిశీలించి కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చి, అయ్యో ఈ వ్యక్తికి సంబంధం లేదు ఈ కేసులో, మనం ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం కొట్టేస్తున్నాము ఇతని వ్యక్తి అని చెప్పేసి అడగచ్చు. ఈ డిశ్చార్జ్ అనేది మనకు మొత్తం కేసు నుంచి తీసేయచ్చు, లేదా కొన్ని పర్టికులర్ సెక్షన్లు వీళ్ళకి అట్రాక్ట్ కావు, కొన్ని పర్టికులర్ సెక్షన్లు వీళ్ళకి అట్రాక్ట్ కావు కాబట్టి మనం ఇతని మనం ఈ సెక్షన్ల వరకు మనం ట్రయల్ చేయకుండా ఉండొచ్చు అని చెప్పే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైనా ఏం చెప్తున్నా అంటే, ఏంటంటే మీకు ఫైనల్ రిపోర్ట్ పడగానే ఎప్పుడైతే మీకు సమన్స్ అందుకుంటారో కోర్టు నుంచి, మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్కి మీరు మొత్తం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు ఇవ్వండి, వాళ్ళు చదివి అది డిశ్చార్జ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు మీకు. సో కొంతమంది ఏంటంటే, సార్ డిశ్చార్జ్ ఏ కేసులో వేసుకోవచ్చు సార్ అంటారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్న ఏ కేసులోనైనా మీరు డిశ్చార్జ్ చేసుకోవచ్చు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎనీ కేసు, అది చిన్న కేసు కానీ పెద్ద కేసు కానీ సమ్మరీ ట్రయల్స్ కానీ ఏ రకమైన కేసు అయినా కూడా మీరు డిశ్చార్జ్ అనే పిటిషన్ మీకు వేసుకునే అవకాశం ఉంటుంది. డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నప్పుడు దానిపైన కంపల్సరీ జడ్జి గారు వినాల్సిందే. విన్న తర్వాత దాన్ని డిశ్చార్జ్ చేయాలా వద్దా, ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి, ఏ బేసిస్ మీద డిశ్చార్జ్ చేయాలా, ఏ బేసిస్ మీద డిశ్చార్జ్ చేయద్దు అనేది మొత్తం జరిగిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఓన్లీ క్రిమినల్ కేసులకు మాత్రమే సంబంధించింది. దీన్ని మనం లోయర్ కోర్టులో మాత్రమే వేసుకోగలుగుతాం, అంటే ట్రయల్ కోర్టులో మాత్రమే వేసుకోగలుగుతాం, మళ్ళీ ఎక్కడ వేయలేము దీని. ఇంకా ట్రయల్ కోర్టు అంటే ఏ కోర్టులో అయితే మనకు విచారణ జరుగుతుందో మనం అదే కోర్టులో ఈ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోగలుగుతాం. మళ్ళీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మనకు వేసుకోనికి లేదు. ఒకవేళ కింది కోర్టులో డిశ్చార్జ్ మనకు రాలేదు, లేకపోతే డిశ్చార్జ్ డిస్మిస్ చేశారనుకుంటే దాని మీద మళ్ళీ మనం అప్పీల్ వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ వేరే కోర్టులలో నో డిశ్చార్జ్ అనే పిటిషన్ వేసుకోలేవు.
ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు వేసుకోవాలి అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఆ ట్రయల్ కోర్టులో ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని చెప్పి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటే ఏంటంటే, ట్రయల్ కోర్టులో జడ్జి గారు ట్రయల్స్ స్టార్ట్ చేసే ముందు నిందితులను పిలిచి, అయ్యా మీ మీద ఈ నేరాలు మోపబడ్డాయి, ఈ సెక్షన్లు పెట్టబడ్డాయి, మీరు ఈ కారణం వల్ల ఇవాళ ఇక్కడ నిలబడ్డారు, కాబట్టి ఈ నేరం మీరు చేశారు అని వాళ్ళు చెప్తున్నారు, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనే విషయాన్ని అడుగుతారు ఓపెన్ కోర్టులో. అందరి ముంగట అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే, అయ్యా మేము చెయ్యలేదు అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కంటే ముందే మనం డిశ్చార్జ్ చేసుకోవాలి. ఒకసారి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేసుకోనికి లేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఎప్పుడన్నా ఒక క్రిమినల్ కేసులో కనుక మనం డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవాలి అంటే ఆ వ్యక్తి యొక్క ఎగ్జామినేషన్ బై ద కోర్టు అయి ఉండకూడదు, అంటే ఎగ్జామినేషన్ చేసి ఉండకూడదు. ఎగ్జామినేషన్ చేయలేదు, మీకు సమన్స్ వచ్చినాయి, మీరు ఇంకా స్టిల్ అపియరెన్స్లో ఉన్నప్పుడు కూడా మీరు డిశ్చార్జ్ చేసుకోవచ్చు. డిశ్చార్జ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, మీకు ట్రయల్ జరగకుండా మీ కేసును కొట్టేసే అవకాశం ఉంటుంది ఒక పాయింట్. ప్రతిసారి మీరు కోర్టుకు తిరగకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దాన్ని మ్యాక్సిమం అడ్వకేట్లే వాదిస్తారు కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా కోర్టుకు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి మీకు క్రిమినల్ కేసులలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. మీకు ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు క్రిమినల్ కేసులలో అంటే, మనకు డిశ్చార్జ్ పిటిషన్ కింది కోర్టులో వేసుకోవచ్చు, హైకోర్టులో క్వాష్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా తేడా వచ్చినప్పుడు ప్లీ బార్గెనింగ్ బార్గెనింగ్ చేయొచ్చు. ఇట్లా చాలా ప్రొవిజన్స్, స్పెషల్ వకాలతన ఉంటుంది, మీరు ఊక కోర్టుకు రాకుండా కూడా స్పెషల్ వకాలతన వేసుకోవచ్చు. ఓకే, ఫ్రీక్వెంట్గా ఏజ్ ఎక్కువ అయిపోయింది తిరగలేమనుకున్నప్పుడు కూడా చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు ట్రయల్ కోర్టులో మీ ట్రయల్ జరగద్దు అనుకున్నప్పుడు మీరు 227 CRPC కింద డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోండి. మీకు డెఫినెట్లీ తప్పకుండా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ అనేవి మనం ఎక్కువ అంటే మనం ఏం 498L కానీ థెఫ్ట్ కేసెస్ కానీ అంటే హీనియస్ క్రైమ్స్ కాకుండా బిలో 7 ఇయర్స్ శిక్ష పడేది. చీటింగ్ కేసెస్ కానీ బిలో 7 ఇయర్స్ ఎక్కడెక్కడైతే శిక్షలు పడతాయో ఆ శిక్షలలో మనకు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవును, కొన్ని హీనియస్ క్రైమ్స్లలో మనం డిశ్చార్జ్ తీసుకోరు. ఏది మర్డర్ కేసులు కానీ, మానభంగాలు కానీ, డ్రగ్స్ కేసులలో కానీ, అంటే డ్రగ్స్ కేసులలో కూడా కొన్నిట్లో మళ్ళీ కన్జ్యూమర్ సైడ్ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. కన్జ్యూమర్ సైడ్ నుంచి తీసుకుంటారు డ్రగ్స్ కేసులో కానీ, ఇంకెక్కడైనా కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, లాలో మీకు క్రిమినల్లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని వాడుకొని మీ కేసుని మరింత ఈజీగా చేసుకొని విజయం సాధించగలరని ఆశిస్తున్నాను.